టాలీవుడ్లో వారసత్వం కొత్తేమీ కాదు. ఎంతోమంది సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తా చూపించారు. ఎప్పటి నుంచో బాలకృష్ణ తనయుడు హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇది పదే పదే పెండింగ్ పడుతోంది. కానీ ఈ అంశం ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హాట్ టాపిక్ అవుతూనే ఉంది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సమయంలో సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369ని సీక్వెల్ని చేయాలని ఓ కథను వినిపించాడు. దానికి ఆదిత్య 999 అనే టైటిల్ని కూడా అనుకున్నారు. ఇదే సినిమా ద్వారా మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నారని, బాలయ్య ఇందులో ప్రధాన హీరోగా నటిస్తారని ప్రచారం జరిగింది. బాలయ్య తన వారసుడిని ప్రచారం చేసే బాధ్యతను దర్శకుడు క్రిష్కి అప్పగించబోతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. లెజెండ్ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మోక్షజ్ఞని బోయపాటి శ్రీను పరిచయం చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించాయి. అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా మోక్షజ్ఞ తెరంగేటం చేయబోతున్నాడంటూ మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ఇటీవల మోక్షజ్ఞ 27లోకి వచ్చేయడంతో ఇదే అతనికి సరైన సమయమని, వచ్చేడాది అతన్ని హీరోగా పరిచయం చేయడం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇటీవల బాలయ్యకు అఖండతో బ్లాక్ బస్టర్ని అందించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీతో బోయపాటి ఓ సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అది ప్రస్తుత పరిస్థితుల్లో సెట్స్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని మోక్షజ్ఞతో చేయబోతున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది రానున్న రోజుల్లో తేలనుంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.